మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజకీయంగా ముందడుగు వేస్తున్నారు ఆయనకు భారీ మద్దతు లభిస్తుంది టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డిఎస్ ఇప్పటికే నైతిక మద్దతు తెలిపారు ఈటలపై రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ చేస్తున్న దాడి అత్యంత నీచమైనదిగా అభిప్రాయపడ్డారు మీడియాలో భూ కబ్జా కథనాలు రావటం సీఎం వేగంగా స్పందించడమే కాకుండా కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయటం వల్ల నీ పలుకుబడి బాగా పెరిగింది తెలంగాణ ప్రాంత చరిత్రలోనే ఇప్పటి ఈ స్థాయి గొప్ప సానుభూతి ఇతరులెవరికీ రాలేదు అని డిఎస్ ఈటలతో చెప్పడం చూస్తే ఈటలకు లభిస్తుంది ఆదరణ ఏంటో అర్థమవుతోంది పెరిగిన పలుకుబడి వ్యక్తమైన సానుభూతిని నిలుపుకోవాలని అక్కడే విజ్ఞత ప్రదర్శించాలని సూచించారు ఇక బీజేపీ నేతలు ఏ చంద్రశేఖర్ జితేందర్ రెడ్డితోనూ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఇప్పటికే భేటీ అయ్యారు కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు ఆయన ఇప్పటికే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అదే పార్టీకి చెందిన కె స్వామిగౌడ్ను కూడా కలిశారు మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ సిపిఎం నేత జూలకంటి రంగారెడ్డి ఫోన్లో ఈటలతో మాట్లాడి తమ సానుభూతి తెలిపారు అయితే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం రాజకీయ పరిచయాలతోనే ఈటల రాజేందర్ వివిధ పార్టీలకు చెందిన నేతలను కలుస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు ఇదివరకు మంత్రిగా బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల ఎవరినీ కలవటం సాధ్యం కాలేదని ఇప్పుడు కేవలం ఎమ్మెల్యేగా ఉండటం వల్ల తగినంత సమయం దొరుకుతుండటంతో అందరినీ మర్యాదపూర్వకంగా కలుస్తున్నారని వారు వివరిస్తున్నారు బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తోనూ ఈటల మంతనాలు సాగించారు వివిధ పార్టీలకు చెందిన నేతలతో వరుస భేటీలు జరుపుతున్న ఈటల పెద్ద చిన్న అనే తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీల ముఖ్యులతో తాను మాట్లాడటం లేదా వారు తనతో మాట్లాడటం జరిగిందని అనేక సంఘాల ప్రతినిధులు ఇప్పటికే తనను కలిశారని చెప్పారు మరోవైపు వివిధ రంగాల ప్రముఖుల నుంచి అభిప్రాయాలు తీసుకోవటం దశకు చేరుకుందని అన్నారు తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని ప్రకటిస్తానని అన్నారు ఇక నిజామాబాద్కు చెందిన సీనియర్ నేత మండవ ఈటలకి మద్దతు ప్రకటించవచ్చని తెలుస్తోంది అలాగే తెరాసాలో అసంతృప్తిగా ఉన్న పలువురు నేతలు ఈటల వైపు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి మాజీ మంత్రులు కడియం తుమ్మల వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాల్లో కీలక నేతలుగా చక్రం తిప్పిన వీరు ఇప్పుడు రాజకీయంగా సైలెంట్ అయ్యారు ఓ రకంగా తెరాస అధిష్టానం సైలెంట్ చేసింది అందుకే వీరు ఈటల వైపు నడవచ్చని తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి